ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఇష్యూలో తీసుకుంటే చాలా క్లియర్ కట్గా ఆయన 150 మిల్లీగ్రాముల స్పెర్మ్ ఆమె శరీరంలో లభించినట్ట. ఒకవేళ ఒక మనిషి శరీరంలో రేప్ అండ్ మర్డర్ జరిగితే ఆ శరీరంలో ఎంత స్పెర్మ్ దొరుకుతుంది? ఒక వ్యక్తి ప్రతిక్రియలో పాల్గొన్న, మాస్టర్బేషన్ చేసుకున్న, అంతకు మునుపు రోజు కానీ పాల్గొనకపోతే 3 ml కంటే తక్కువ వస్తుంది. సాధారణంగా 2-3 రోజుల తర్వాత కానీ పాల్గొంటే, అదే 4-5 రోజులు గ్యాప్ ఉంటే. రేప్ చేస్తున్నప్పుడు ఆమె తన వ్యక్తిని చేయదు కదండి, సాటిస్ఫాక్షన్ అవ్వదు కదా? రేప్ కానీ ఇంకేదన్నా కానీ అక్కడ స్పందించే ఆర్గాన్కు దీనికి సంబంధం లేదు. ఆమెకి ఇష్టం లేకుండా చేసినా కూడా ఆ శరీర అవయవాలు దానిలంతా కవే స్పందిస్తాయి. అంటే మెదడుతో పని లేదు? మెదడుతో దానికి పని లేదు లేడీస్కి. యాక్చువల్గా జెంట్స్కి అయితే మెదడు సరిగా పని చేయకపోతే ఆ ఆర్గాన్. కోల్కతా డాక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది మరో ప్రత్యక్ష కేసులాగా మారే అవకాశం ఉంది. ఏం మారడానికి లేదండి. ఇప్పటికే చట్టాలు ఉండే కర్మ ఏంటంటే మన చట్టాలు ప్రపంచంలోనే బెస్ట్ అత్యుత్తమమైనవి, కానీ దాన్ని పాటించాల్సిన మాలాంటి వాళ్ళు చట్టాలు మార్చటం కాదు, ముందు మనం మారాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీకి ఛాలెంజ్గా మారనుందా? అవును అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే ఆమె శరీరంలో దొరికిన 150 మిల్లీగ్రాముల స్పెర్మ్ అనేది ఒకరు కాదు గ్యాంగ్ రేప్ జరిగిందంటూ బాధితురాల తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఒకరు కాదు ఎంతమంది చేసి ఉండొచ్చు అనేది దర్యాప్తు చేస్తున్నారు ఏజెన్సీస్. అసలు ఒక మనిషి శరీరంలో అంత అన్ని గ్రాములు దొరుకుతుందా? అసలు దొరికిన స్పెర్మ్ గ్రాముల్లో కొలుస్తారా? ఎలాగ దాన్ని ఐడెంటిఫై చేస్తారనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఉస్మానియా ప్రొఫెసర్ మన డాక్టర్ నారాయణ రెడ్డి గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పనిచేస్తే, ఫోరెన్సిక్ పనిచేస్తున్నప్పుడు చాలా డెడ్ బాడీస్ మీరు పోస్ట్ మార్టం చేయించుంటారు రేప్ కేసులు అవ్వచ్చు. అంటే రేప్ డెడ్ బాడీస్ కాకుండా రేప్ జరిగిన విక్టిమ్ కూడా మీరు చూస్తుంటారు, లేడీ డాక్టర్ చేస్తుంటారు, కానీ రేప్ అండ్ మర్డర్ అయిన తర్వాత మీ దగ్గర ఆ టేబుల్ మీద చూస్తుంటారు. ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఇష్యూలో తీసుకుంటే చాలా క్లియర్ కట్గా ఆయన 150 మిల్లీగ్రాముల స్పెర్మ్ ఆమె శరీరంలో లభించింది అంటారు. అంటే బహుశా 180 గ్రాములు అన్నారా ఏంటన్నా మనకు తెలియదు. అది ఒకవేళ ఒక మనిషి శరీరంలో రేప్ అండ్ మర్డర్ జరిగితే ఆ శరీరంలో ఎంత స్పెర్మ్ దొరుకుతుంది? స్పెర్మ్ అనేది ఎలా కౌంట్ చేస్తుంటారు? చేసిన తర్వాత దాన్ని ఎలా డివైడ్ చేసి డే నేను పంపిస్తుంది? ఇక్కడ మొదటిది ఆయన మిల్లీలీటర్లు అనడాన్ని పొరపాటున మిల్లీగ్రాములు అన్నాడు. 1000 మిల్లీగ్రాములు అయితే 1 గ్రాము. బంగారం కొనడానికి బంగారు షాపులకు పోయిన వాళ్ళు 1 గ్రామ్ కాయిన్స్ అని ఉండాయి పూజ కోసరం. సో అది ఎంత ఉంటుందో దాన్ని 1000గా డివైడ్ చేస్తే 1 మిల్లీగ్రామ్ అవుతుంది. అటువంటి 150 మిల్లీగ్రాములు తీసుకుంటే దాని సైజ్ ఎంత ఉంటుందో చెప్పండి. ఇక్కడ డాక్టర్ గారు పొరపాటున మిల్లీలీటర్లు అనడానికి బదులు మిల్లీగ్రామ్ అన్నాడు. ఇది పొరపాటు ఎవరైనా చేస్తారు, నేను కూడా చేస్తూ ఉంటాను. పొరపాట్లు జరగటం అనేది పనిచేసే వాళ్ళు అది సహజ సిద్ధం. సో దాని గురించి తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. రెండవది, ఒక వ్యక్తి ప్రతిక్రియలో పాల్గొన్న, మాస్టర్బేషన్ చేసుకున్న, అంతకు మునుపు రోజు కానీ పాల్గొనకపోతే అప్పుడు కేవలం 3 ml కంటే తక్కువ వస్తుంది. సాధారణంగా 2-3 రోజుల తర్వాత కానీ పాల్గొంటే 3 ml వరకు రావచ్చు. అదే 4-5 రోజులు గ్యాప్ ఉంటే 5 ml వరకు, మిల్లీలీటర్లు అంటారు, అంత మాత్రమే వస్తుంది. రెండవది, రతిక్రియ సమయంలో వెజైనాలో లూబ్రికేషన్ ఫ్లూయిడ్ పుడుతుంది, బర్తోలిన్స్ గ్లాండ్స్ అని ఉంటాయి, అవి ప్రొడ్యూస్ చేస్తాయి. అది కూడా జిగటగా సెమన్ లాగానే ఉంటుంది. దాన్నితో పాటు ఇది కలిసినప్పుడు ఈ రెండింటిని కంటితో చూసి మనం సపరేట్ చేయలేం. మామూలుగా ఈ క్వాంటిటీ ఏదైతే ఆయన మెన్షన్ చేశాడో అది రతిక్రీడలో ఆఖరికి వచ్చే టైంలో ఆమె కానీ సాటిస్ఫై అయితే అప్పుడు ఎక్కువగా సెక్రెట్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ను చూసి అతను సెమన్ అనుకొని పొరపడ్డాడు. అది నా అభిప్రాయం. ఒకవేళ రేప్ చేస్తున్నప్పుడు ఆమె తన యొక్క వ్యక్తి చేయదు కదండి, సాటిస్ఫాక్షన్ అవ్వదు కదా? రేప్ కానీ ఇంకేదన్నా కానీ
అక్కడ స్పందించే ఆర్గాన్కు దీనికి సంబంధం లేదు. అక్కడ టచ్ చేసినప్పుడు మీకు అది వస్తుంది. సో అది దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు చాలా అందుకే ఫోర్ ప్లే అంటారు. ఫోర్ ప్లే ఏమిటంటే ఆమెను దారిలోకి తెచ్చుకోవడానికి, అక్కడ అది ప్రొడ్యూస్ చేసేంతవరకు వీడు ఆర్గాన్ని దాన్ని విజయనాలయకి పెట్టాడు. ఎందుకంటే మంట పెడుతుంది, నొప్పి పెడుతుంది, కాబట్టి అంతవరకు వాడు ఇవి చేసిన తర్వాతనే అది లూజ్ అవుతుంది విజయనల్ వాల్స్. తర్వాత ఈ ఫ్లూయిడ్తో అది లూబ్రికెంట్గా పనిచేస్తుంది, మేల్ ఆర్గాన్ ఈజీగా పోతుంది. ఇది ఆమెకి ఇష్టం లేకుండా చేసినా కూడా ఆ శరీర అవయవాలు దాంట్లంతా కవే స్పందిస్తాయి. ఓకే, అంటే మెదడుతో పని లేదు. మెదడుతో దానికి పని లేదు లేడీస్కు. యాక్చువల్గా జెంట్స్కి అయితే మెదడు సరిగా పని చేయకపోతే ఆ ఆర్గాన్ గట్టిపడదు, నిల్చదు. అంతేగాని లేడీస్ అందుకే ప్యాసివ్ ఏజెంట్స్ అంటారు సెక్స్లో. వాళ్ళకి ఇష్టం లేకున్నా సెక్స్లో పాల్గొంటారు. ఈ రకమైన విజయనాన్ని స్పందన దానింతకదే వస్తుంది. సార్ అంటే రేప్ చేయకుండా మామూలు ఇద్దరి మధ్యన అంగీకారంతో పాల్గొంటే ఏమింత వస్తుందండి? అంగీకారంతో పాల్గొన్నా, ఆమె అంగీకారంతో లేకపోయినా అది వచ్చేది అంతే వస్తుంది, దానికి సంబంధం ఉండదు. ఒకవేళ మీ దగ్గరికి ఇటువంటి కేసు చాలా వచ్చి ఉంటాయి, వచ్చినప్పుడు మన స్పెర్మ్ని ఎలా డివైడ్ చేస్తారు డిఎన్ఏ టెస్ట్ కోసం? అంటే మీరు ఇందాక చెప్తున్నట్టుగా ఆమె దగ్గర నుంచి లూబ్రికెట్ వస్తుంది, ఇక్కడ స్పెర్మ్ ఉంటుంది, కాబట్టి రెండు ఒకటే కలర్ ఉంటాయి, కాబట్టి రెండు ఎలా డివైడ్ చేస్తారు? దాన్ని డివైడ్ చేసేది ఏమి ఉండదు. ఇక్కడ ఒక స్వాబ్ తీసుకుంటాము, ఆ స్వాబ్ను ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపుతాము. అక్కడ వాటిలో స్పెర్మటోజోవా ఉందా అని చూస్తారు. స్పెర్మటోజోవా అంటే దాంట్లో డిఎన్ఏ ప్రొఫైల్ తీసుకుంటారు. ఆ డిఎన్ఏ ప్రొఫైల్ను వీడి డిఎన్ఏ ప్రొఫైల్తో కంపేర్ చేస్తారు. వీడి డిఎన్ఏ ప్రొఫైల్ కూడా చాలా ఈజీ. ఒక స్వాబ్ తీసుకొని లేకపోతే గ్లాస్ది మొద్దుగా ఉండేది పక్కన నుంచి ఇలా అని దాని నుంచి పంపితే ఈ మన సెల్లో శరీరంలో ఉండే జీవకణాల్లో ప్రతి కణంలోన 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆమెలో మాత్రం ఇది స్పెర్మ్లో కానీ ఆ స్త్రీ యొక్క అండములో కానీ కేవలం 23 ఉంటాయి. ఆ 23 కలిస్తే 46 క్రోమోజోములతో మొదటి పిండం ఏర్పడుతుంది. అది డివైడ్ అయ్యి దీంట్లో ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎంత అనేది ఏమి ఉండదు. వీళ్ళు చూసేది ఆ స్పెర్మ్ ఏమన్నా ఉందా, ఆ స్పెర్మ్లో ఉన్నటువంటి డిఎన్ఏను, డిఎన్ఏ అనేది క్రోమోజోమ్స్లో ఉండేది, అది క్రోమోజోమ్స్ వేరు, క్రోమోజోమ్ లోపల ఉండేది డిఎన్ఏ. వీటిని ఇతని యొక్క వేరే సెల్ న్యూక్లియస్ డిఎన్ఏ నుంచి కంపేర్ చేస్తారు. అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా కానీ మ్యాచ్ అయితే అది అతని సెమనేనే గుర్తిస్తారు. అది డిఎన్ఏ టెస్ట్. కాబట్టి దీంట్లో ఈ టెస్టులు చేస్తే ఇమీడియట్గా ఆ స్వాబ్ తీసుకొని వాడేనా కాదా అనేసి కన్ఫర్మ్ అయిపోతుంది. ఏమి టెస్ట్ చేయకపోయినా కూడా, అంటే ఒకరు కాకుండా గ్యాంగ్ రేప్ జరిగింది అనుకోండి, అప్పుడు అప్పుడు ఎక్కువ మంది డిఎన్ఏ కనపడుతుంది. అంటే స్పెర్మ్ అంత ఉంటుంది అంటారా? ఎవరి స్పెర్మ్ వాళ్ళది వస్తుంది, అదే దాంట్లోనే లోపల ఉంటుంది. ఆ డిఎన్ఏలో వీళ్ళకు అందరిది వస్తుంది. సో మల్టిపుల్ మేల్ డిఎన్ఏ వస్తుంది. మేల్ డిఎన్ఏని ఎట్లా గుర్తిస్తారంటే అది వై క్రోమోజోమ్ కానీ ఉంటే, వాళ్ళు పరీక్ష చేసిన వాటిల్లో అది కానీ ఉంటే మేల్ డిఎన్ఏ అంటారు. లేకపోతే వాళ్ళకు కూడా మేల్కి కూడా ఎక్స్ ఒకటి ఉంటుంది, అది ఫిమేల్కి సంబంధించింది, XY అని ఉంటుంది. XX క్రోమోజోమ్ కానీ పరీక్ష చేస్తే చేయలేరు. కానీ ఇతని దగ్గర నుంచి చాలా ఇవి తీస్తారు కాబట్టి మల్టిపుల్ స్పెర్మ్స్ నుంచి ఈ డిఎన్ఏ ప్రొఫైల్ చేస్తారు కాబట్టి దాంట్లో వై క్రోమోజోమ్ కనపడుతుంది. అన్నీ XX ఉండవు, ఒక దాంతో ఎక్స్ ఉంటుంది, ఒక దాంట్లో వై మాత్రమే ఉంటుంది. ఎందుకంటే 46x23 కదా అయ్యేది. లాస్ట్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చేసి స్త్రీలో అయితే XX ఉంటుంది, పురుషుల్లో అయితే XY ఉంటుంది. ఈచ్ స్పెర్మ్లోన అది 22X ఉంటుంది, లేకపోతే 22Y ఉంటుంది. స్త్రీలో మాత్రం 22X 22X, మొత్తం 23. అంటే గ్యాంగ్ రేప్ చేసిన కూడా మన డిఎన్ఏ డివైడ్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ డిఎన్ఏ ప్రొఫైల్స్ వస్తాయి. కొంతమంది రేప్ చేసిన తర్వాత వాష్ చేసుకొని వెళ్తుంటారు, అది వాష్ చేసినా కూడా పైన వాష్ చేస్తే కాదు, అది లోపల వెజైనాలకి సర్విక్స్ ఇట్లా నెక్ అంటారు, అది ఇలా ప్రొచ్చింటుంది. ఇక్కడ పోస్టీరియర్ పార్నిసస్ వెనకాల అక్కడ ఉంటుంది, అక్కడ ఉండే డిఎన్ఏ కన్నా
మామూలుగా అయితే ఇప్పటి వరకు 14 రోజుల తర్వాత కూడా ఐడెంటిఫై చేశారు. మామూలుగా అయితే 4-5 రోజుల వరకు దొరుకుతుంది అక్కడ. వీళ్ళు బయట వాష్ చేసుకుంటారు, లోపల కాదు. అదే మగవాడు కానీ వాష్ చేసుకుంటే వాళ్ళలో ఏమీ దొరకదు, ఎందుకంటే పైనే కదా ఆర్గాన్ ఉండేది. ఈమెకు చుట్టూ ఉండే వాటిలో రాదు, కానీ లోపల. అది కూడా పోవాలంటే ఏం చేయాలంటే ఈమె లోపలకు వేలు పెట్టి శుభ్రంగా కడుక్కోవాలి విజయనాలకి, అప్పుడు మాత్రమే అది పోగలదు. అది చేయరు మామూలుగా, సో బయటనే కడుక్కుంటారు, సో వస్తుంది. సార్ అంటే ఇప్పుడు మనం కోల్కతా కేసులు తీసుకుంటే బై మిస్టేక్ అని చెప్పిన రిపోర్ట్ అనుకోవచ్చా, లేదు నిజంగా అంటే డాక్టర్ గారు పొరపడ్డాడు అని చెప్తాను. ఇంటెన్షనల్గా ఎవరు అబద్ధం చెప్పరు. అతను వెజైనల్ సెక్రీషన్స్ కూడా సెమన్ కలుపుకొని అది 150 మిల్లీగ్రాములు అన్నారు, అంటే 150 ml. సో అది ఆయన పొరపడ్డం. అది కంటితో చూసి మీరు ఇది సెమనా లేకపోతే ఇంకోటి అని చెప్పలేము, జిగటగా ఉండే ఫ్లూయిడ్ అండి. మీరు ఏమన్నా చెప్పగలరా? చెప్పలేము. ఇది అంతే. అంటే సాధారణంగా మనిషి దీంట్లో ఇద్దరు అంగీకారం జరిగింది అనుకోండి, మీరు అన్నట్లుగా ఆయన వేరే కార్యక్రమాలు చేయకుండా 2 రోజుల తర్వాత కలిస్తే ఎంత రావచ్చు? 5 ml. 5 ml, అంతకు మించి రాదు. కొంతమంది డ్రగ్స్ తీసుకొని చేస్తుంటారు కదా. అప్పుడేం డ్రగ్స్ తీసుకొని చేసేది ఇక్కడ మూడు పుట్టించడానికి బ్రదర్ మైండ్లో, అంతేగాని ఆ డ్రగ్స్కు దీనికి సంబంధం లేదు. ఒకవేళ రెగ్యులర్గా కలుస్తుంటారండి భార్య భర్తలు, అప్పుడు 3 ml వరకు ఉంటుంది రోజు కలిసే వాళ్ళలో. ఎందుకంటే అది సెక్రెట్ కావడానికి కూడా టైం కావాలి. అది నిలువు ఉండేది సెమినల్ వెసికల్, అవి ఇక్కడే ఉంటాయి. మనం టెస్టిస్ అనే దాంట్లో స్పెర్మటోజోవా అంటే పురుష కణాలు, అవి కేవలం సెమెన్లో 4%. ఇంకా 96% ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ చేయండి వాళ్ళకు. అందుకే వ్యాసెక్టమీ చేసిన వాళ్ళకి కూడా సెమెన్ వస్తుంది. అక్కడ టెస్టిస్లో ప్రొడ్యూస్ అయింది రాలేదు కదా. వ్యాసెక్టమీ ఏంటి? ఆ కనెక్షన్ తీసేయటము. సో సెమెన్ ఆటోమేటిక్గా ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ ఇంటర్ కోర్స్లో పాల్గొంటారు, వాళ్ళలో సెమెన్ వస్తుంది. అంటే వారంకి ఒకసారి కలిస్తే వాళ్ళు 5 ml వరకు రావచ్చు. ml అంతే, మిల్లీలీటర్లు మిల్లీ గ్రామ్స్ కాదు. దాన్ని సెంటీమీటర్లు పెట్టాలంటే క్యూబిక్ సెంటీమీటర్ అంటారు. ఓకే, 1 × 1 × 1 cm. సార్ సాధారణంగా కొంతమంది పిల్లలు ప్లానింగ్ చేసుకుంటారు కొంతకాలంతో చేద్దామని, కానీ ఒక్కొక్కసారి వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ కలిసిపోవడం వల్ల మీటింగ్ అవ్వడం వల్ల పిల్లలు పుడుతుంటారు. పిల్లలు కలగాలంటే ఏం చేయాలి, లేదు కొంచెం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా వాళ్ళు మీటింగ్? అది న్యాచురల్ పద్ధతుల్లో అయితే సేఫ్ పీరియడ్ అని ఉంటుందండి. మామూలుగా సాధారణ స్త్రీలలో ఎక్కువ మందికి 4 వారాలకు ఒకసారి ఋతుస్రావం అవుతుంది. కొద్దిమందిలో వేరియేషన్ ఉంటుంది. కొద్దిమందిలో 20 రోజులకు కూడా కావచ్చు, 35 రోజుల వరకు లోయెస్ట్ అండ్ మ్యాక్సిమం పెట్టారు. అందుకోసమే ఇంతకు మునుపు ఫ్యామిలీ ప్లానింగ్ పర్పస్గా ఇష్టం లేని గర్భాన్ని తొలగించాలంటే 20 వారాలకే వరకు మాత్రమే పెట్టారు. ఎందుకంటే 20 రోజులు × 10 వేస్తే వాళ్ళకు అది కంప్లీట్ అయ్యేది. అది 20 × 7 వేస్తే 7 దీనికి అట్లా మామూలుగా ఇవన్నీ వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఏంటంటే పిల్లలు పుట్టకూడదు అనుకుంటే ఋతుస్రావం అయిపోయిన తర్వాత మొదటి వారం కానీ తర్వాత రెగ్యులర్ మెన్సెస్ అయ్యే వాళ్ళకు 22 వారాలు, ఆఖరి వారం కానీ నెక్స్ట్ ఋతుస్రావం ఆ పీరియడ్లో కానీ వాళ్ళు సెక్స్లో ఫ్రీగా పాల్గొనవచ్చు. ప్రెగ్నెన్సీ ఇచ్చే ఛాన్సెస్ 99% ఉండే వాళ్ళకు. ఓకే, అదే అటబౌట్ అంటే 2 వారాలప్పుడు కానీ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో దాంట్లో కోసం మా డాక్టర్లు ఏమంటారంటే మామూలుగా 4 రోజులు ఇటు 4 రోజులు అటు అంటారు. ఇంకా సేఫ్టీ కావాలంటే 1 వారం ముందు 1 వారం వెనక. అప్పుడు పొరపాటును కూడా ఆమెలో ఎగ్ రిలీజ్ కాదు. ఎగ్ రిలీజ్ అయ్యేది మిడ్ మెన్స్ట్రువల్ సైకిల్. అది కూడా ఇక్కడ వెజైనాకి వచ్చి కాదు, అది ఫెర్టిలైజ్ అయ్యేది. ఈ ఫెల్లోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్ మధ్యలోకి వచ్చినప్పుడు ఈ స్పెర్మ్ ఆ టైంలో కానీ సెక్సువల్ ఇంటర్కోర్స్ అయితే అది చాలా స్పెర్మ్స్ అక్కడ రిలీజ్ అవుతాయి. వాటిల్లో కొన్ని మాత్రమే ట్యూబ్లోకి వెళ్ళగలుగుతాయి. వాటికి తోక ఒకటి ఉంటుంది, టాడ్పోల్స్ అని కప్పలు పెట్టారు కదా, అట ఆ టాడ్పోల్ యాక్షన్స్తో పైకి ప్రాకుతాయి. దానిలో అన్ని ఒకసారి దగ్గర దగ్గర ఫ్యూ మిలియన్స్ రిలీజ్ అవుతాయి. వాటిల్లో ఒక్కటి మాత్రమే పోయి అండంతో కలవగలదు, అది ఫెర్టిలైజ్ అయ్యి సింగిల్ ఎగ్గగా ఫార్మ్, సింగిల్ సెల్ ఫార్మ్ అవుతుంది. ఆ సింగిల్ సెల్లో 46 క్రోమోజోములే ఉంటాయి.
ఆమె నుంచి 23, వీడి నుంచి 23, అంటే మన కంప్లీట్ నార్మల్ సెల్ ఉండేంత. అది మల్టిపుల్ అయితే మల్టిపుల్ అవుతూ ఒక ముద్దలాగా తాగుతుంది, దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. ఆ స్టేజ్లో అది యూట్రస్ లేకొచ్చి అక్కడ ఇంప్లాంట్ అవుతుంది. అక్కడ ఇంప్లాంట్ అయిన తర్వాత పెరిగి పెరిగి 9 నెలల వరకు, సుమారు అప్పటి వరకు పెరిగి బయట వస్తుంది. ఇది పిండం ఏర్పడింది. అక్కడ నుంచి వచ్చిన అండం మగవాడితో కలిసి క్రాస్ అయిన తర్వాత అది అక్కడికి, అప్పటికి అది అక్కడికి వచ్చి ఉంటుంది ఆ ఫెల్లోపియన్ ట్యూబ్ మధ్యలోకి. ఈ స్పెర్మ్ కూడా అక్కడికి వెళ్తుంది. అన్నీ బోలేవు, కొన్ని మాత్రమే. ఆ పోయిన వాటిల్లో ఒకటి మాత్రమే కలవగలుగుతుంది. అప్పుడు ఒక సింగిల్ సెల్గా ఫామ్ అవుతుంది. ఆ సింగిల్ సెల్ నుంచి, ఏకకణ జీవి నుంచి ఇంత పెద్ద ఆకారాలు పుడతాయి. ఇంకా ఈ డిఎన్ఏ అనేది ఏంటంటే ఆ క్రోమోజోముల్లో ఉండేది. ఇది పుట్టబోయే బుడ్డ రూపురేఖలు ఎలా ఉంటాయి, ఎంత ఎత్తు పెరగలడు, ఆయన ఇంటెలిజెన్స్ ఎట్లుంటుంది, ఆయన శరీర అవయవాలు ఎట్లా ఉండబోతాయి, వీటినన్నిటినీ కూడా కోడీకరించి నిలు ఉంటుంది. దాని నుంచే మనకి ఏ ఏజ్లో ఏ మార్పులు రావాలి అనేది కూడా ఉంటుంది. అందుకే దీన్ని అంతా కూడా మేము ఏదో చదువుతాం, కానీ వీటిని కానీ తెలుసుకుంటే ఇంతకంటే మహామాయ ఇంకెక్కడ ఉండదు. సార్, కొంతమంది ట్విన్స్ పుడతారు, కొంతమంది 6 ముగ్గురు కానుపులు కంటారు, అప్పుడు ఎలా? ట్విన్స్ పుట్టే రకంలో రెండు ఉండదు, యూనిఓవులర్. ఇప్పుడు నేను ఇట్లా చెప్పినాను కదా, పిండం ఫామ్ ఏంటిందండి, ఒకటి ఫామ్ అయ్యి వెజైనాలో ఉన్నప్పుడు పిండం ఏర్పడేటప్పుడు, అంటే అక్కడి నుంచి ఒక ముద్దలాగా వస్తుంది, దాన్ని బ్లాస్టోసిస్ అంటారు. అది అనుకోకుండా రెండుగా చీల్తుంది, రెండుగా చెల్లి రెండు పిల్లలు బయట వస్తారు. వాళ్ళిద్దరూ మేల్ కానీ ఫిమేల్ కానీ ఉంటారు, ఇద్దరు కూడా, ఇద్దరు మేల్ మేల్ ఆర్ ఫిమేల్ ఫిమేల్. దాంతో అతను ఇది వచ్చి వాళ్ళిద్దరి డిఎన్ఏ ఒకటిగా ఉంటుంది, కానీ ఫింగర్ ప్రింట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇవి తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటివి కాదు, కానీ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ మాత్రము ఆ యూనిఓవులర్, అంటే ఒక పిండం నుంచి రెండుగా డివైడ్ అయి పుట్టిన వల్ల ఒకటిగానే ఉంటుంది. అదే రెండు సార్లు కలయిక వల్ల జరిగినప్పుడు ఒక్కోసారి సెకండ్ ఎగ్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ టైంలో కలిసినప్పుడు, లేకపోతే సెకండ్ పీరియడ్లో రిలీజ్ అయిన దాంట్లో, ఇది ఒక ఇంటర్ కోర్స్తోనో అదొక ఇంటర్ కోర్స్తోనో జరుగుతుంది. అక్కడ ఒకరు మేలు ఒకరు ఫిమేలు ఉండొచ్చు. తర్వాత ఇంక కొన్ని కేసులు రిపోర్ట్ అయినాయి. ఒక ఆమెకు ఒకడు తెల్లగా, ఇంకొకడు న్యూగ్రో ఫ్యూచర్తో పుట్టినాడు. అప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఆమె ఇద్దరితోనో సంబంధం ఉంది. ఇవి రెండు ఎగ్గులు రిలీజ్ అయినప్పుడు ఒకసారి ఒకటి, ఒకసారి ఒకటి, ఒక్కొక్కసారి ఒకే పీరియడ్లోనే, మామూలుగా ఓవరీస్ ఒక ఇంటర్మెన్స్ట్రువల్ పీరియడ్లో ఒకటే పనిచేస్తుంది, దాని నుంచి వస్తుంది. ఒక్కోసారి అనుకోకుండా రెండు కూడా రిలీజ్ చేయొచ్చు, కొద్ది తేడాతో. ఓకే, రెండు ఎగ్గులు అటువంటి అప్పుడు కూడా ఇది జరిగే అవకాశం ఉంది. అందుకే ఇది ఫస్ట్ కేసు రిపోర్టెడ్. నాకు ఒకే కాన్పులో కవలలు పుడితే ఒకరి తెల్లవాడికి పుట్టినట్టుగా ఇంకోటి నల్లవాడికి పుట్టినట్టుగా ఎలా ఉంది అంటే వాళ్ళ డిఎన్ఏలు డిఫరెంటు. తర్వాత హిస్టరీ తెలిసింది ఏంటంటే ఆమెకు ఒక నీగ్రో జాతి వాడితోన అమెరికాలో, ఇంకొక తెల్లవాడితోన సంబంధాలు ఉన్నాయని. సార్, మాకు ఒకసారి కేసు వెళ్దామండి. ఆ కేసులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇది మళ్ళీ ఒకసారి గ్యాంగ్ రేప్ అంటూ వాళ్ళ తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఇవ్వడం, ఆవిడ కూడా కంప్లైంట్ ఇవ్వడం, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఉంటుండగా ఒక ఫోరెన్సిక్స్ డాక్టర్ మీడియాతో మాట్లాడుతుంది, కరెక్టా కాదు? కరెక్ట్ కాదు, అది తప్పుదారిని పట్టిస్తుంది కేసు. ఒకసారి మాట నోటి నుంచి బయట వచ్చిన తర్వాత ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు దాంతో ఆడుకుంటారు, వాళ్ళ ఓన్ స్టోరీలు సృష్టించుకుంటారు. ఆ కథలు ఇప్పుడు ఏంటంటే మనకు తెలుసు కదా, ఇది వాట్సాప్, ఇంకోటి చక్కర్లు కొడుతూ ఉంటారు. ఒక సామెత ఉంది, అసత్యము సత్యము కానీ పరుగు పందానికి పోటీ పెట్టుకుంటే వీడు సత్యం అనేవాడు కూర్చొని బట్టలు తొడుక్కొని షూస్ వేసుకునే లోపల అసత్యం అనేవాడు సగం ప్రపంచాన్ని చుట్టాడు. సో వాడికి కలిగించిన ఎఫెక్ట్ను సత్యం ఎప్పటికీ డిమాలిష్ చేయలేదు. ఎన్ని ప్రూఫ్ చేసినా కూడా ప్రజలు ఎట్లుంటారంటే, క్రైమ్ అండ్ సెక్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్, మనం ఎన్న కబుర్లు చెప్పచ్చు. సో నేను క్రైమ్ జరిగింది అనుకుంటే, నువ్వు జరగలేదంటే నిన్ను నేను నమ్మను. ఇంకా బాగా జరిగింది, ఇంకా ఎదుగుతుంది ఉంటారంటే అది నమ్ముతాను. ఎందుకంటే ఇది మనకుండేటటువంటి, మన మైండ్కు ఉండేటటువంటి ఒక దుర్గుణం. మీరు చెప్పండి ఎంతన్నా చేసి సైంటిఫిక్ ప్రూఫ్. దానికోసమని వీటిలో ఒక
సామెత ఉంది, 1 ounce ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఈజ్ మోర్ వర్త్ దాన్ ఏ టన్ ఆఫ్ ఓరల్ ఎవిడెన్స్ అన్నారు ఈ కంట్రీలో, ఇండియాలో. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అసత్యాలను నమ్మటం, అసత్యాలు మాట్లాడడంలో నుంచి నేను పెరిగాం. సో దీంట్లో మనము అసత్యం వితౌట్ ఎనీ హెజిటేషన్ మాట్లాడతాం. సత్యం మాట్లాడాలనుకుంటే మనం ఊహించుకొని సత్యం మాట్లాడాలి కాబట్టి సత్యం చెప్తానంటారు. దీంట్లో సత్యం మరుగున పడిపోతుంది, అసత్యం చక్కర్లు కొడుతూ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సినీ యాక్ట్రెస్ ప్రత్యూష కేసులు. అది సిబిఐ వాళ్ళు ఆమె ఫోన్ కాల్ను కంటిన్యూస్గా రికార్డ్ చేసినారు. నేను మా కూతురుతో నుంచి బయటపడినప్పటి నుంచి పోతూ ఉన్నప్పుడు ఎవరెవరితో మాట్లాడన్నారు వాళ్ళ. దీని ప్రకారము 6:30కి ఒకసారి వాళ్ళ తల్లికి ఫోన్ చేసి జయం పిక్చర్లో హీరోయిన్ పాత్ర వచ్చిందని చెప్పింది. అది తల్లి అందరికీ చెప్తూ ఉంటే, తల్లి అందరి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్తే ఆ అమ్మాయిలందరూ ఒకరి తర్వాత ఒకరు ఈ అమ్మాయికి కంగ్రాచులేట్ చేయడానికి చెప్పారు. తర్వాత వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళి ఒక పెస్టిసైడ్ షాప్లో పురుగులు ముందు కొనుక్కున్నారు. అది 300 ml అది తీసుకొని మళ్ళీ హిమయత్ నగర్కి వచ్చి అక్కడ చైనీస్ రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ 2 క్యాడ్బరీ చాక్లెట్స్, ఒక కూల్ డ్రింక్ కోకోకోలా 1.5 liters, 5 liters కొనుక్కున్నారు. ఇది పురుగుల మందు కొన్న తర్వాత చోటనే ఈ బాటిల్ ఓపెన్ చేయడానికి ఒక ఫ్రిస్కర్ నైప్ బాటిల్ ఓపెనర్ కొన్నారు. దీంతో అక్కడ చాక్లెట్ తినేది మునుపుగా అది ఓపెన్ చేసి ఆ మందు కూడా అంతా పోసుకోలేదు, దీంట్లోకి కొంచెం మాత్రం పోసుకొని మిగతా దానికి శుభ్రంగా మూత పెట్టి ఆ మున్సిపల్ డస్ట్బిన్లో వేశారు. వీళ్ళు ఆసుపత్రికి వచ్చి అడ్మిట్ అయిన తర్వాత అమ్మ అది ఏంటి మీరు తాగిన పురుగుల మందు ఏదో తెలిస్తే దానికి సరైన విరుగుడు ఇవ్వచ్చు అని డాక్టర్లు అంటే, ఈ అబ్బాయి గుర్తు చేసుకొని ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అక్కడ ఆ చైనీస్ రెస్టారెంట్ పక్కన ఉండేటువంటి చెత్త కుప్ప దాంట్లో వేసినాము, అక్కడ వీళ్ళ ఫ్రెండ్ ఎవరున్నాడో అతనికి ఫోన్ చేసి అది వెతికి తీసుకొని రమ్మంటే అతను తీసుకొని వచ్చాడు. దాని ట్రేడ్ నేమ్ నువాక్రాన్. దాన్ని అది ఒక ఆర్గనోఫాస్ఫేట్ కాంపౌండ్ గ్రూప్ది. సో వాళ్ళు ఇలా జరిగింది, క్యాడ్బరీ చాక్లెట్స్ చెరుగుటి కొన్నారు, అది తిన్నారు, దాంతోనే స్టమక్ ఫ్లూయిడ్ బ్రౌన్ కలర్ వచ్చింది. తర్వాత అబ్బాయిలో స్టమక్ ఫ్లూయిడ్లో స్టమక్ వాష్ చేసినప్పుడు 4.1 mg/100 ml వచ్చింది. ఈ అమ్మాయిలో మాత్రం 29 mg/100 ml వచ్చింది. ఇది కానీ బయట పెడితే ఏమంటారు, ఈ అమ్మాయి తక్కువ తాగింది, వాడు ఎక్కువ తాగింది, వాడు ఎందుకు చదవలేదంటారు. కానీ ఇద్దరు ఒకే మోతాదులోనే తాగింటారు. అబ్బాయిలు స్టమక్ నుంచి అబ్జర్బ్షన్ రేట్ మామూలుగా ఎక్కువగా అబ్జర్బ్ అయ్యేది చిన్న ప్రేవుల నుంచి, అక్కడ కాకపోకమునిపోయి స్టమక్లోనే అమ్మాయిలో చాలా ఎక్కువగా అబ్జర్బ్ని అయింది. దానివల్ల దాంట్లో శాతం తగ్గింది. వీడిలో అక్కడ అబ్జర్బ్షన్ కెపాసిటీ తక్కువ ఉంది, అందువల్ల ఈయనకు 4.1 mg/100 ml ఆఫ్ స్టమక్ ఫ్లూయిడ్లో ఉంది. ఆ స్టమక్ ఫ్లూయిడ్ కూడా బ్రౌనిష్ కలర్ ఉన్నారు. ఆ బ్రౌన్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు తిన్న క్యాడ్బరీ చాక్లెట్స్ నుంచి. తర్వాత కేర్ హాస్పిటల్ అక్కడ కడుపులో తిప్పుతూ ఉంటే మిగిలిన కోకోకోలా డ్రింక్ను హుసేన్ సాగర్లో వేసేశారు. అక్కడి నుంచి కేర్ హాస్పిటల్కు తొందరగా పోతూ అబ్బాయి ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి వీళ్ళ కామన్ ఫ్రెండ్స్కు జాగ్రత్తగా చదవండి, జాగ్రత్త, అక్కడ ఇక్కడ తరగద్దు, వేస్ట్ చేసుకోవద్దంటే వాళ్ళు ఎవరైనా బయట పోయేటప్పుడు ఇది చెప్తాం కదా ఏం చేయాల్సిందే, అలా చెప్తామంటే వీళ్ళకేమొచ్చింది ఎందుకు చెప్తున్నారని అడిగితే మీరు కేర్ హాస్పిటల్కి రండి మీకే తెలుస్తుంది అని పోయినారు. ఎందుకంటే దే నెవర్ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ ఇవి సర్కమ్స్టాన్సెస్ చెప్తే. అది తీసుకొని నటిస్తే ఈ లోపల అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారు, మీరు చావద్దనరా నాయన, బ్రతకండి, ఎవరినైనా పెళ్లి చేసుకో, బ్రతుకుంటే చాలు అనేసి ఈ ప్లాన్లో. సో దీన్ని పోయి అమ్మాయి 15:45 ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నది. ఆసుపత్రిలో ఆమె చేరిన 1.5 hours 1.5 hours ఆ తల్లి ఇమీడియట్గా ఆమెకు ఫోన్ పోయింది, మీ అమ్మాయి ఆసుపత్రిలో ఉంది, కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్లోని. అక్కడి నుంచి ఆటో తీసుకొని కొడుకుని తీసుకొని ఇక్కడికి వచ్చేప్పటికి 9:30 అయింది. 9:30 10 మధ్యలో
కొద్దిసేపు ఆమెను ఇంటెన్సివ్ కేర్లో ఉండటంతో అనుమతి చేయలేదు, ఎవరిని కానీ అనుమతి చేయరు. ఆ అమ్మాయి కొద్ది కాన్షియస్నెస్ తెచ్చుకొని కొద్దిగా బయటపడిన తర్వాత మళ్ళీ ఈమెను లోపలికలు చేసినప్పుడు ఈమె ఇచ్చిన స్టేట్మెంటు 14 మార్చి 2002 అన్ని పేపర్లోనూ వచ్చింది. నన్ను కొద్దిసేపు ఆపారు, తర్వాత అలో చేస్తే 7 మంది డాక్టర్లు పాపను పరీక్ష చేస్తున్నారు. వాళ్ళలో ఒకరు హవ్వార్ యూ అని పాపను అడిగితే పాప ఐఎమ్ ఓకే సార్ అనింది అనేసి, దీన్ని ఒక విలేకరి నిజంగానే అనింది అనేసి, ఎందుకంటే అంతవరకు మునుస్వామి చెప్పింది గొంతు బిసిగి చంపి తీసుకెళ్లారు అనేసి. ఇది పోతా ఉంటే తర్వాత ఇది ఇలా జరిగింది. కానీ ఒంటి మీద గాయాలు ఉన్నాయి కదండి, ఆ గాయాలన్నీ కూడా ట్రీట్మెంట్ పార్ట్వి, ట్రీట్మెంట్ పార్ట్వి కాదు, అన్నీ ఎడం వైపున ఉన్నాయి. రెండేమో నీడిల్వి, అవి దారం కుట్టి కట్టేయడానికి ఈ పైపును. ఇక్కడ మామూలుగా కాళ్ళకు కానీ చేతులకు కానీ వీన్ సెక్షన్ చేసి చేస్తారు. ఈ అమ్మాయికి అప్పుడే అపస్మారక స్థితిలో వస్తే చేయడానికి వీలు కాకపోతే అప్పుడు చేసినారు. దాంతో ఇది ఆ గాయాల్ని ఇక్కడ మునుస్వామి గారు ఇంకేదో అనుకున్నాడు. కానీ మరి అమ్మాయి ఒంటి మీద డ్రెస్ ఎందుకు ఇవ్వలేదండి? డ్రెస్ చెప్తాను కూడా. ఆ డ్రెస్ ఏమైందంటే దాంట్లో ఆమె మోషన్స్ పోయింది, యూరిన్ పోయింది. సో అవి ఇంకా వాటిని కట్ చేసేస్తారు, ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం లేదు. రెండవది, పాయిజనింగ్ కేసులో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు డ్రెస్ని ప్రిజర్వ్ చేసేదని ఉండదు. స్పాట్ డెత్ అయితే వామిట్ చేసుకొని ఉంటే దాని మీద పడి ఉంటుంది కాబట్టి అవి మేము ప్రిజర్వ్ చేయాలి పోస్ట్ శవపరీక్షలో. అంతేగాని ఆసుపత్రుల్లో చేరిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇంక ఇవ్వెందుకు దీనిలో ఉపయోగం? రెండవది, స్టమక్ వాష్ చేసినప్పుడు, స్టమక్ వాష్ అంటే కడగటం, ఆ ఫ్లూయిడ్ని మొదట వచ్చేదాన్ని అనాలిసిస్ కోసం ప్రిజర్వ్ చేస్తారు, దాంట్లో ఏమైనా పాయిజన్ ఉందా, అది పెట్టినప్పుడు మళ్ళీ ఈ బట్టలతో అవసరం ఉందా? కేసు కాంప్లికేట్ అవుతుంది కాబట్టి కాంప్లికేట్ అవుతుందని అప్పుడు ఎవరు అనుకోలేదు. కాంప్లికేట్ అవుతుంది అనుకుంటే జూనియర్ డాక్టర్ని పంపిండేవాళ్ళు కాదు. అప్పుడున్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు రాజగోపాల్ రెడ్డి గారు. ఆ రోజు డ్యూటీలో ఒక జూనియర్ డాక్టర్ అంటే ఆయనకు అప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతామంటే టూర్ పోస్ట్ ఇచ్చినాడు. ఆయన పంపిండేవాడు కాదు కాంప్లికేట్ అవుతుంది అనుకుంటే. సీనియర్ డాక్టర్ చచ్చినట్టుగా రావాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. సో దీన్ని మామూలు పాయిజనింగ్ కేసు అనుకుని పంపారు. అందులోనే ప్రత్యూషాన్ని వాళ్ళకి తెలియదు, ఏదో ఒక పాయిజనింగ్ కేసు. ప్రత్యూషాన్ని తెలిసింటే ఫారెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా, అప్పుడు బషీర్బాగ్లో ఉంది, వాళ్ళందరూ పోయి సికింద్రాబాద్లో అప్పుడు ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ ప్లేస్లో కాదు, అందరూ అక్కడికి వెళ్ళిందరు. ఇది ఎవరో ఒక పాయిజనింగ్ కేసు వచ్చింది, మామూలుగా రొటీన్గా జరిగేది. ఎంబీబీఎస్ డాక్టర్ చాలు. ఆ కేసులో మునుస్వామి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కేసు మలుపు తిప్పింది. మునుస్వామి గారు ఆ రోజు వచ్చిన సమాచారం ఏంటంటే ఆయన ఇంకిద్దరు డాక్టర్లు సికింద్రాబాద్లో ఈ ఆర్మీ హాస్పిటల్లో డ్రింక్స్ దొరుకుతాయేమో, అక్కడున్న ఇన్స్పెక్టర్ కొనిస్తానని చెప్తే అతని దగ్గరికి మునుస్వామి గారి కారులో పోయినారు. పోతే ఆ ఇన్స్పెక్టర్ రాకపోతే తిరిగి వస్తూ ఉన్నారు. అప్పుడు గాంధీ హాస్పిటల్ పోవాలంటే ఆ కాలంలో ఆ మొండా మార్కెట్ దాని పక్క నుంచి భవన్ల మార్కెట్ దగ్గరనే కంపు కొట్టే మా మార్చిడి ఉండేది. అక్కడ పోతూ ఉన్నప్పుడు విలేకరులు ఇట్లా సినీ యాక్ట్రెస్ ప్రత్యూష పోస్ట్ మార్టం జరుగుతుందంటే అనుకోకుండా అక్కడ పోయినాడు. అక్కడి నుంచి బయట పోతూ పోతూ విలేకరులతో ఆమెను గొంతు బిసికి చంపినారు అని పోయినాడు. అప్పుడు ఈటీవీ వాళ్ళు తేజ టీవీ ఉండేది, వాళ్ళకు ఆయనకు తీసుకెళ్ళి పార్టీకి కూర్చున్నారు. అక్కడ ఈయన ఏదేదో చెప్పినాడు. ఆ రోజున తేజ టీవీలో సాయంత్రం 8 గంటలకు ప్రియుడితో కలిసి విషం చేయించి చనిపోయిన ప్రత్యూష మృతదేహానికి వాళ్ళ సొంత ఊళ్ళో భువనగిరి దగ్గర అంత్యక్రియలు జరిగినాయి. మళ్ళీ 10 గంటలకు ఒక న్యూస్ వచ్చేది, దాంట్లో ఇప్పుడే అందిన వార్త ఆమెది ఆత్మహత్య కాదని, హత్య అని, ఒకరికంటే ఎక్కువ మంది ఆమెను మానభంగం చేసి గొంతు బిసిగి చంపినారని శవ పరీక్ష చేసిన మునుస్వామి గారిని చెప్పినారు అనేసి. నెక్స్ట్ డే నాడు వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎక్కడ కానీ ఈ విషయాలు లేవు, ఈవెన్ శమన్ చూసినట్టు కానీ అక్కడేమి ఇంజురీస్ నథింగ్ పర్టికులర్ అని రాసినారు. నథింగ్ పర్టికులర్ అంటే ఏమీ లేదని మానం దగ్గర. ఆయన ఆ రిపోర్టు తీసుకెళ్ళి గాంధీ మెడికల్ కాలేజ్ బషీర్బాగ్ నుంచి సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర ఉన్నటువంటి మార్చురీ దగ్గరికి వెళ్ళి అక్కడ పోలీసు వాళ్ళని అక్కడికి రమ్మని వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి ఉన్నాడు. అది కూడా తేజ టీవీ వాడు తీసుకున్నాడు.
ఇది జరిగి కొద్ది కాంప్లికేట్ అయినప్పుడు ఈటీవీ అతను గత నుంచి, సార్ ఆ రోజు మునిస్వామి గారు చెప్పినవన్నీ కానీ మేము కానీ బయటపెట్టింటే మీరందరూ కూడా తలదించుకొని ఉందరు అన్నాడు. ఏమంటే వదిలేండి సార్ ఆ మాటలు చెప్పకూడదు అన్నాడు. ఇది జరిగింది. ఈమె ఈ మధ్య ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఒక వీళ్ళకు ఇంటర్వ్యూలో, తనకు ఫోన్ వచ్చింది మీ పాప ఆసుపత్రిలో జాయిన్ అయినారు అని, తను చూసినానని కారు దిగుతూ ఉంటే అన్నాడు. ఈమె నమ్మలేదు, ఎందుకంటే ఇప్పుడే తేజ హాస్పిటల్ ఆఫీస్ పోతున్నాను, అది సిబిఐ ఇన్ఫర్మేషన్ ప్రకారం 7:18 మదర్కు ఈమె ఫోన్ చేయటం, ఈమె రిప్లై ఇవ్వటం. సో అది చెప్తామనంటే ఈయన మళ్ళీ ఆమెకు ఫోన్ చేసింది 7:45 అంటే మీరు మొత్తం మీద స్టడీ చేశారు కాబట్టి, అంటే నేను ఉన్నాను కాబట్టి నా మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మనం అన్ని చూసుకోవాలి కదా. కరెక్టే సార్. అది రిపోర్ట్ చెప్పేది అది క్లియర్ కట్ గా సూసైడ్. అవును, అందులో గ్యాంగ్ రేప్ కానీ గ్యాంగ్ రేప్ కానీ అసలు ఏదీ లేదు. ఈవెన్ సెషన్స్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ నా దగ్గర ఉంది, దాంట్లో ఉండే విషయాలే నేను చెప్తున్నాను. కాబట్టి ఒక డాక్టర్ గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కేసు తారుమారు అవుతుంటారా? అవుతుంది. డాక్టర్ చెప్తే అందరు నమ్ముతారు, అందులోనే శవ పరీక్ష చేసిన డాక్టర్ చెప్తే ఇంకెవరు అతన్ని సస్పెక్ట్ చేయరు. కానీ కర్మ ఏంటంటే ఇప్పుడైతే కొద్ది మెడికల్ కాలేజెస్ ఎక్కువ రావటం వల్ల యంగ్ డాక్టర్స్ జాయిన్ అవుతున్నారు. అప్పుడైతే ఏ సబ్జెక్ట్లోన పీజీ సీటు రాని వాళ్ళు కొన్ని వేల మంది, మాకు ఏది వద్దు ఎంబీబీఎస్ డిగ్రీ చాలు అనుకునే వాళ్ళు అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్కు ఆప్ట్ చేసేవాళ్ళు. అప్పటికి కూడా ఇవి ఖాళీలు వెళ్ళిపోయేటివి. ఫారెన్సిక్ మెడిసిన్ ఎక్కువ మంది దేనికి చూస్ చేసేవాళ్ళు అంటే అటువంటి వాళ్ళలో ఇదైతే సబ్జెక్ట్ చిన్నది ఈజీగా పాస్ చేస్తారని. అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ బుక్లు పెద్దగా ఉంటాయి, వాటిని చూసి భయపడేవాళ్ళు. ఇలాంటి రకాలు వస్తాయి. సో ఇట్లో ఆఖరులు లైన్లో నిల్చున్న వాళ్ళు వస్తారు, మధ్యలో ఇంతమంది వదిలేస్తే. సో మీరు ఏదన్నా కానీ మీ భార్యకి కుళ్ళిపోయిన కూరగాయలు, పాడైపోయిన బియ్యము, ముగ్గిపోయిన బియ్యం తీసుకెళ్ళి అందులో పాడైపోయిన నూనె తీసుకెళ్ళి ఇస్తే దీంట్లో నుంచి మంచి వంట చేసి పెట్టాలంటే ఆమె ఏదో సతీ అనసూయ రాళ్ళతో చేసిందట. ఈ పవర్స్ వీళ్ళకి లేవు కాబట్టి ఇది వస్తుంది. మావాలలో కూడా అంతకుముందు 5 ఉండేటి మొత్తం పీజీ కోర్సు కాలంలో, అంటే ఎందుకు పనికి రాని వచ్చేవారు అప్పుడు? అప్పుడు అదే నేను చెప్తున్నాను కదా, పీజీ కోర్సులో మొత్తం రాష్ట్రానికి కలిసి 5 ఉండేటివి. ఉస్మానియాలో 2, గాంధీలో 1, కాకతీయ మెడికల్ కాలేజీలో 1, వరంగల్ ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ 1, తక్కిన కాలేజీల్లో లేవు. ఈ 5 స్టేట్ వైడ్, ఇది దీనికి లోకల్ రిజర్వేషన్ లేకుండా పెట్టిన, అవి కూడా ఒకరిద్దరు పీజీ స్టూడెంట్సే వచ్చారు, మిగతా 3 కాలేజ్. అంటే ఇంత పెద్ద రాష్ట్రానికి దాంట్లో చేరడానికి 5 దొరకేవాళ్ళు కాదు. సో ఈ పరిస్థితుల్లో మీరు ఇంకా క్వాలిటీని గురించి దీన్ని చూసి 1958 ఇక్కడ క్వాలిటీ పెంచాలంటే మంచి ఇన్సెంటివ్స్ తీసి డాక్టర్లు, యంగ్గా ఉండే డాక్టర్లు దీంట్లోకి తీసుకుంటే ఇక్కడ అభివృద్ధి చెందుతారంటే ఈ రోజు వరకు ఇలాంటి యాక్షన్ లేదు, స్పందన. ఈవెన్ మెడికల్ కౌన్సిల్కి ఇచ్చిన రిపోర్ట్లో కూడా అదే ఉంది. ఓకే, ఇది సో ఇది తప్పు చేసి మెడికల్ కౌన్సిల్ది, రాష్ట్ర ప్రభుత్వాలది. సార్ ఫైనల్గా కోల్కతా డాక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే వింటుంటే ఇది మరో ప్రత్యక్ష కేసులాగా మారే అవకాశం ఉందంటారా? ఏం మారడానికి లేదండి, ఇప్పటికే డిఎన్ఏ ప్రొఫైలింగ్ అయిపోయింది అలా, ఎందుకంటే ఇది 9వ తేదీ జరిగింది. అంటే ఆ కేసులాగా ఏమైనా మిస్టరీగా ఉంటుందంటారా? చెప్పారండి, డిఎన్ఏ ప్రొఫైల్ పంపాలా? సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇన్ కోల్కతా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబొరేటరీస్ ఇన్ ద కంట్రీ. తర్వాత సిఎఫ్ఎస్ఎల్ ఉంది, సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ శ్రీనగర్ కోల్కతాలో. అవునా? ఓకే, అది మన హైదరాబాద్ సెంట్రల్ ఫారెన్సిక్స్ ల్యాబొరేటరీ కంటే గొప్పది. అన్ని ఫెసిలిటీస్ ఉండేటివి. ఇప్పుడు సిబిఐకి ఇచ్చాడు 2 నుంచి. సిబిఐ వాళ్ళు ఇమీడియట్గా ఇది తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలా, అదే సమయంలో స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు కూడా ఇవ్వాలా, ఎందుకంటే కంపేర్ చేసుకోవడానికి. సెకండ్ ఒపీనియన్, ఇది సెకండ్ ఒపీనియన్ కాదు, 2 దీంట్లో ఏమొస్తుంది దాంట్లో ఏమొస్తుంది అనేది చూసుకుంటే, అంటే కరెక్ట్గా వస్తుందా లేదా. ఒకే దాన్ని 2 చేస్తే 2 రావచ్చు, అది ఏదన్నా కానీ. ఓకే, అటువంటి ఫాల్ట్ని వేరు చేయండి. ఈవెన్ కెమికల్ అనాలిసిస్గా ఒరిజినల్గా ఉండేది ఏంటంటే, ఈ కెమికల్ అనాలిసిస్కు పంపిన మెటీరియల్ను
ఎంటైర్ మెటీరియల్ను ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ యూజ్ చేయదు. కొద్ది ఉంటే అది సీల్డ్ బాటిల్లో ఉంటుంది. ఈ పోలీసుల నుంచి కేసు క్లోజ్ చేసినారని తెలిసి అప్పుడే డిస్ట్రేజ్ చేస్తారు. ఎందుకంటే సెకండ్ ఒపీనియన్ కావాలంటే ఈ బాటిల్ని తీసుకుని ఇంకో ల్యాబొరేటరీలో. ఈ ప్రొవిజన్స్ అన్నీ చట్టాల్లో ఉన్నాయి, కానీ మన ఇండియాలో ఉండే కర్మం ఏంటంటే మన చట్టాలు ప్రపంచంలోనే బెస్ట్ అత్యుత్తమమైనవి, కానీ దాన్ని పాటించాల్సిన మాలాంటి వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత నిర్లక్ష్యంగా పనిచేసేవాళ్ళు. అది తప్పు. అందుకేసరి చట్టాలు మార్చాలా, చట్టాలు మార్చాలి, చట్టాలు మార్చటం కాదు, ముందు మనం మారాలి. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కొత్త చట్టాలను తెచ్చినారన్నారు. నేను ఇమీడియట్గా పోయి కొనుక్కొని వచ్చినాను, పాత చట్టాలను చూసినాను. 90% పైన పాత చట్టాలు ఉండేదాన్నే దీంట్లోకి ఒక అక్షరం కూడా మార్పు లేకుండా కామా ఫుల్ స్టాప్ లాగా పెట్టారు. సీరియల్ నెంబర్స్ వేరేగా ఇచ్చారు. అక్కడ ఒకే దాంట్లో 376 ABCD అని ఇచ్చింటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు సపరేట్గా, ఇలా ఉండాలి. సో అట్లా చేశారు, కానీ దీనికి కొత్త చట్టాలను పెట్టించకూడదు. అంటే సిబిఐ వాళ్ళు కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే కేసు బ్రేక్ త్రూ వస్తుంది, 10 రోజుల్లో మొత్తం అయిపోతుందండి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఈరోజు మమతా బెనర్జీ గారు ఇచ్చినారు, 3 రోజుల్లో కంప్లైంట్ చేయండి. 3 రోజుల కంటే ఎక్కువ అవసరం లేదు వాళ్ళకు, ఎందుకంటే అంతా తెలిసి అక్కడ ఆ రోజు ఎవరు ఊరు ఉండింటారనేది, అంటే ఒకరా క్యాంగరే అనేది క్లారిటీ, అది క్లారిటీ వస్తుంది. ఓకే, అది రాకపోయినా వారం రోజుల లోపల డిఎన్ఏ టెస్ట్ తెప్పించుకోవచ్చు, అదేం పెద్ద ఇది కాదు. వీళ్ళు ఎన్న కబుర్లు చెప్పచ్చు సైంటిస్టులు, వారం లోపల వాళ్ళు తెచ్చుకోవచ్చు. అది వస్తే వారం లోపల తెలిసిపోతుంది ఒకరుండారా 10 మంది ఉండారా లేదా అనేసి. దానికోసం ఈ లోపల ఈ మీడియాలో ప్రతి ఒక్కరు దాన్ని ఏంటండి ఇది పెడతారు యూట్యూబ్, ఈ యూట్యూబ్లు ఎవరికి వాళ్ళు చేసుకునేది కూడా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా. సో అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకటి పెట్టారనుకోండి, దీన్ని 10 మంది ఫార్వర్డ్ చేస్తారు. అట్లే నేను చెప్పాను అనుకోండి, నన్ను బండబూతులు తిడుతూ 100 మంది పెడతారు. వీటన్నిటికీ మనం ఇమ్యూన్ కాలేకపోతే ఈ దీంట్లో ఉండలేము. పోలీసు వాళ్ళు కానీ, మెడికో లీగల్ వర్క్ చేసే డాక్టర్లు కానీ, మెజిస్ట్రేట్లు జడ్జిలు కానీ ఇటువంటి వాటిని పట్టించుకోకుండా మందమైన చర్మంతో ఉండేవాళ్ళుగా తయారు కావాలి. ఎందుకంటే మనం చెప్పాల్సింది సత్యం, ఎవరు ఏమనుకుంటే మనకు సంబంధం లేదు. మనం అప్పుడు తెలుసుకోవాల్సింది ఇంకోటి మాట్లాడితే, రోడ్డు మీద పోయేటప్పుడు ఎన్నో కుక్కలు మురుగుతాయి, ప్రతి నోరు మూయించలేము. ఇది కూడా వాడికి ఎవరికైనా డౌట్ ఉంటే ఏమైంటుందా లేదా, ముందు 150 మిల్లీగ్రాములు కొలవటం వీలవుతుందా, నువ్వు బంగారు షాపు పోయినా 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అడుగుతావు పూజకు, అంతేగాని 10 మిల్లీగ్రాములది 100 మిల్లీగ్రాములది అడగవు. సో ఇక్కడ ఎంఎల్ఏ 150 ml అంటే మనకు సాధారణంగా టీ తాగే కప్పు ఉంటుంది కదా, దాని పరిమాణం పెద్ద కప్పులది టీ తాగేటి. 2 కప్పులు వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్య, 100 ml కూడా దీని పోతే దాని రేటు వేరు దీని రేటు వేరు అనేసి. ఆ చిన్న కప్పు కాకుండా మామూలుగా పెద్దగా నార్మల్గా ఇచ్చే కప్పు, దాని పరిమాణం వచ్చేసి 150 ml. మనం నీరు తాగే గ్లాస్ ఇంతకుముందు మీకు ఇచ్చాను కదా, అది 200 ml, పెద్ద గ్లాసు 250 ml.